హలో బ్రదర్, ఎంతసేపైంది వచ్చి అన్నాడు ఇంద్రజిత్ రాయన్ను చూడగానే. రాత్రంతా ఏదో పని మీద తిరుగుతుండడం వల్ల ఇంద్రజిత్కు నిద్ర లేదు. తెల్లవారుజామునొచ్చి నిద్రకు ఉపక్రమించాడు. ఉదయం మెలకు వచ్చేసరికి బాగా పొద్దెక్కింది. లేచి కాలకృత్యాలు తీర్చుకుని స్నానాదులు ముగించి ఇంద్రజిత్ డ్రాయింగ్ రూంలోకి వచ్చేసరికి ఎదురుగా ఇన్స్పెక్టర్ రాయన్ ప్రత్యక్షమయ్యాడు. ఎక్కువసేపు కాలేదులే వచ్చి, ఆయన ఇంత పొద్దెక్కి లేచామేమిటి? రాయన్ అడిగాడు. రాత్రంతా ఏవో పనుల మీద ఊరు చుట్టూ తిరిగాను, ఫలితం దక్కకపోయినా తిరుగుడు తప్పలేదు అన్నాడు ఇంద్రజిత్. రాత్రి ఎక్కడెక్కడ తిరిగింది, ఏమేం చేసింది తెలుసుకోవాలనిపించినా రాయన్ తన కోరికను అణగదొక్కున్నాడు. కొన్ని విషయాలు అడిగినా ఇంద్రజిత్ చెప్పడని అతనికి తెలుసు. ఏంటి పొద్దునే వచ్చావు, విశేషాలేమైనా ఉన్నాయా? ఇంద్రజిత్ అడిగాడు. కొన్ని విశేషాలున్నాయి, అవి చెప్పడానికి, మరికొన్నింటిని తెలుసుకోవడానికి వచ్చాను అన్నాడు రాయన్ సమాధానంగా. ఇంతలో నౌకరు రెండు కప్పులతో కాఫీ పట్టుకుని మేడ మీదకి వచ్చాడు. ఇద్దరికీ చెరో కప్పు అందించాడు. ఇంద్రజిత్ కొద్దిగా కాఫీ చపరించి అది బాగా వేడిగా ఉండడం వల్ల కప్పు టేబుల్ మీద పెట్టి రాయన్ వంక చూశాడు. రామారావుకు సంబంధించిన వివరాలేమైనా తెలుసుకున్నావా? ఆ సంగతులు చెప్పడం కోసమే ఇంత దూరం పనిగట్టుకుని వచ్చాను. రాయన్ కాఫీ తాగేసి ఖాళీ కప్పు టేబుల్ మీద పెడుతూ అన్నాడు. ఇంద్రజిత్ మళ్లీ కప్పు అందుకున్నాడు. తాను కూడా గబగబా కాఫీ తాగేశాడు. కప్పును టేబుల్ మీదుంచి నౌకరు వైపు చూశాడు. నౌకరు రెండు కప్పులు తీసుకుని కిందకు వెళ్ళిపోయాడు. రాత్రి ఏమైనా విశేషాలు కనుక్కున్నావా? రాయన్ అడిగాడు. పెద్దగా ఏమీ లేదు, ముందు నీ సంగతులు చెప్పు, తర్వాత నేను తెలుసుకున్న విషయాలు చెబుతాను అన్నాడు ఇంద్రజిత్. నిన్న సాయంకాలం ఒక కానిస్టేబుల్కి రామారావు అడ్రస్ ఇచ్చి ఆ అడ్రస్ ప్రకారం వెళ్ళి ఆ ఇంటి సంగతులు, రామారావు సంగతులు తెలుసుకురమ్మన్నాను, రాయన్ చెప్పడం ప్రారంభించాడు. ఆ కానిస్టేబుల్ తెలుసుకొచ్చిన విషయాలివి. ఆ అడ్రస్ గల ఇల్లు చాలా పెద్దది, అది చాలా కాలంగా ఖాళీగా ఉంది. అది ఎవరో ఒక పెద్ద జమీందారుదట. దాన్ని ఎవరికీ అద్దెకివ్వరు, దానిని బాగు చేయించరు. చివరికది పాడుబడ్డ ఇంట్లా తయారైందట. క్రమంగా దానికి దెయ్యాల కొంప అని కూడా పేరొచ్చింది. ఆ ఇంటికి ఎలక్ట్రిక్ కనెక్షన్ కూడా కట్ చేశారు. ఆ ఇంటిలో అసలెవరూ ఉండడం లేదని చుట్టుపక్కల ఉండేవాళ్ళు చెప్పారట. ఆ ఇల్లు మిగతా ఇళ్లకి కొంచెం ఎడంగా ఉండడం చేత ఆ ఇంట్లోకి ఎవరు వచ్చిపోతున్నారో గమనించడం కష్టమని కానిస్టేబుల్ చెప్పాడు. ఇకపోతే ఆ ఇంట్లో అసలు మానవ మాతృలుంటున్న లక్షణాలు ఏమాత్రం కనిపించడం లేదని కానిస్టేబుల్ ఘంటాపదంగా చెప్పాడు. పట్టపగలే ఆ ఇంటి తలుపులు కిటికీలు అన్నీ మూసివేయబడి ఉన్నాయట. అంటే ఆ ఇంట్లో రామారావు అనే మనిషి ఎవరూ లేడన్నమాట అన్నాడు ఇంద్రజిత్. నేను చెప్పే సంగతులన్నీ విను, మధ్యలో ప్రశ్నలు వేస్తే ఎలా అంటూ రాయన్ మళ్లీ చెప్పసాగాడు. నేను మొదట పంపిన కానిస్టేబుల్ తిరిగొచ్చి ఇందాక చెప్పిన విషయాలన్నీ చెప్పాడు. కానీ అంత మాత్రాన నేను ఊరుకోలేదు. ఒకవేళ ఆ రామారావు రాత్రిపూట మాత్రమే ఆ ఇంటిని నివాస స్థానంగా ఏర్పరచుకున్నాడేమో అనిపించింది నాకు. మరొక కానిస్టేబుల్ని మఫ్టీలో వెళ్లి రాత్రంతా ఆ ఇంటికి కాపలా కాయమన్నాను. అతను వెళ్లాడు. రాత్రి 10 గంటలు దాటిన తర్వాత ఆ కానిస్టేబుల్ మా ఇంటికి నాకు ఫోన్ చేశాడు. తను కాపలా కాస్తున్న ఇంట్లో ఎవరో ఉంటున్నారని, తను పిలవగా అతను పలికాడని, వెంటనే రమ్మని అతను నన్ను కోరాడు. వెంటనే నేనిద్దరు కానిస్టేబుల్స్ని వెంటబెట్టుకుని జీపులో బయలుదేరి ఆ ఇంటికి వెళ్లాను. నిజంగా ఆ ఇల్లు దెయ్యాల కొంపే అనుకో, తలుపులు కిటికీలు అన్నీ మూసున్నాయి. చుట్టూ ఎత్తైన ప్రహారీ గోడ ఉంది. రామారావు కనిపించాడా? ఇంద్రజిత్ ఆతృత కొద్దీ మధ్యలోనే అడిగాడు. అదే చెప్పబోతున్నాను. నేను వెళ్లి ఇంటి తలుపు మీద చాలాసేపు తట్టాను. అతను నిద్రపోతున్నాడో ఏమో, చాలాసేపటికి గానీ పలకలేదు. లోపలున్నది ఎవరని నేను అడిగినప్పుడు రామారావని సమాధానమిచ్చాడు. వచ్చి తలుపు తీస్తానని చెప్పాడు. మేమతని కోసం ఎదురుచూస్తూ నిలబడ్డాం. కానీ ఎంతసేపటికి అతని జాళ్లేదు. చివరికి నాకు అనుమానం కలిగింది. మళ్లీ తలుపు మీద తట్టి కేకలు పెట్టాను. కానీ లోపల నుంచి ఎలాంటి సమాధానం లేదు. రామారావు పారిపోయి ఉంటాడనిపించింది. వెంటనే ప్రహరీ గోడ దూకి లోపలికి ప్రవేశించమని ఒక కానిస్టేబుల్ని ఆజ్ఞాపించాను. అతడు అలానే చేశాడు. తలుపుకి లోపల మామూలుగానే గడియవేసి లేదు. ఆ కానిస్టేబుల్ తలుపు తెరిచాడు. మేమందరం ఒకసారిగా ఇంటివైపు పరిగెత్తాం. నా ఆజ్ఞ మీద ఇద్దరు కానిస్టేబుల్స్ చెరుకు వైపుగా వెనకపక్కకు పరుగు తీశారు. నేను టార్చ్ లైట్ వేసుకుని ఇంట్లోకి దారి తీశాను. గదులన్నీ పరిశీలించి చూశాను. మధ్య గదిలో ఒక మూలగా ఒక చాప, చిన్న బెడ్లైట్ తప్ప నాకు మరింకేమీ కనిపించలేదు. కనీసం సిగరెట్ పీగలు కూడా ఆ ఇంటి గదుల్లో గానీ ఇంటి ఆవరణలో గానీ కనిపించలేదు. దీన్ని బట్టి చూస్తే అసలు రామారావు ఆ ఇంట్లో ఉంటున్నాడా అన్న అనుమానం కలిగింది. అతనప్పుడప్పుడు రాత్రి వేళల్లో అక్కడికొచ్చి పోతుంటాడేమో అన్నాడు ఇంద్రజిత్.
అలా చేస్తూ ఉండొచ్చు, రాత్రి కూడా అలాగే వచ్చి ఉంటాడు. అయితే రాత్రి వేళల్లో అప్పుడప్పుడు అతను అక్కడికి ఎందుకు వస్తున్నాడో, ఇందులో ఏమైనా విశేషం ఉందేమో తెలీదు. ఇంతకు ఇంట్లో నుంచి మీకు సమాధానమిచ్చిన రామారావు ఏమయ్యాడంటావు? వెనక పక్క నుంచి పారిపోయి ఉండొచ్చు. వెనక పక్క ఎవరినీ కాపలా పెట్టలే? లేదు, అతను అపరాధి కాదుగా. కాపలా పెట్టడానికి మామూలుగానే అతన్ని కలుసుకోగలనేమోనని నేను భావించాను. అతడిలా పారిపోతాడని నేను అనుకోలేదు. అసలు ఎందుకు పారిపోవలసి వచ్చిందో ఎంత ఆలోచించినా నాకు అవగాహన కావడం లేదు. ఇంద్రజిత్ ఒక్క నిమిషం ఆలోచించాడు. అతను అలా పారిపోవడానికి అనేక కారణాలుండొచ్చు. ఏది ఏమైనప్పటికీ అతను ప్రస్తుతానికి పారిపోయాడు, కానీ తర్వాత మనకు దొరుకుతాళ్లే అన్నాడు చివరికి. మరి ఈ పారిపోయిన రామారావు మీరనుకునే రామారావేనా? రాయన్ అడిగాడు. పూర్తిగా నమ్మకం కుదిరే వరకు ఆ విషయం నేను చెప్పలేను. పారిపోయిన రామారావుని గురించి తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి అన్నాడు ఇంద్రజిత్. సంభాషణ ఆగిపోయింది. రాయన్ ఇంకా విషయాన్ని గురించి అడగదలుచుకోలేదు. రామారావు ఇచ్చిన అడ్రస్ గల ఇంటి యజమాన్ని కలుసుకుని మాట్లాడావా? ఇంద్రజిత్ చివరికి అడిగాడు. ఆయన ఒక జమీందారు, తనకు చెందిన ఆ ఇంట్లో ఎవరో ఉండడం లేదని, అది ఖాళీగానే ఉంటోందని ఆయన అన్నాడు. అసలు ఆ ఇంటిని గురించి ఆయన పట్టించుకోవడం లేదట. తనకు తెలియకుండానే ఎవరైనా బిచ్చగాళ్లు గాని తదితరులు గాని అక్కడ ఉంటున్నారేమో అన్నాడాయన. సమాధానమిచ్చాడు రాయన్. ఇంద్రజిత్ ఏదో అడగబోతుండగా ఒక నౌకరు గబగబా అక్కడికొచ్చాడు. ఇంద్రజిత్ అతని వంక ప్రశ్నార్థకంగా చూశాడు. రాత్రి మీకోసం ఎదురుచూస్తూ కూర్చున్నానండి. రాత్రి 1 గంట ప్రాంతంలో ఎవరో ఒక ఆయన మీకోసం వచ్చారు. మీరు లేరని చెప్పేసరికి ఒక ఉత్తరం ఇచ్చి వెళ్లారు అంటూ నౌకరు ఒక ఉత్తరాన్ని ఇంద్రజిత్ చేతికి అందించాడు. రాత్రి బాగా పొద్దుపోయి పడుకున్నానేమో, ఆలస్యంగా మెలకు వచ్చింది. మెలకు రాగానే నాకు ఉత్తరం సంగతి గుర్తుకు రాలేదు. ఇప్పుడే గుర్తుకొచ్చింది, ఉత్తరం ఇవ్వడం ఆలస్యమైంది అంటూ నౌకరు దీనంగా ముఖం పెట్టాడు. మరేం పర్వాలేదులే, వెళ్ళు అంటూ ఇంద్రజిత్ ఉత్తరం చదవడంలో నిమగ్నుడయ్యాడు. నౌకరు వెళ్లిపోయిన కాసేపటికి కానీ అతను ఉత్తరం చదవడం ముగించలేదు. తర్వాత అతను దాన్ని రాయన్ చేతికిచ్చి నువ్వు కూడా చూడు అన్నాడు. అప్పటిదాకా ఆ ఉత్తరం వంక ఆతృతగా చూస్తున్న రాయన్ దాన్ని గబగబా అందుకొని చదవడం ప్రారంభించాడు. చదవడం పూర్తి చేయగానే అతనికి ఆశ్చర్యం కలిగింది. రామారావు ఇక్కడికి రాడన్నమాట అన్నమాటేగా. రాయన్ ఒకసారి వరండాకేసి చూసి తర్వాత అన్నాడు. ఈ రామారావు నిజంగా మంచివాడా పిచ్చివాడా అని నాకు అనుమానంగా ఉంది. అతను ఎవరైనా అతను రాసిన విషయాలు నిజమా కాదా అన్నదే మనం తేల్చుకోవాల్సిన ప్రశ్న. మీ ఉద్దేశం అతని మాటలు నమ్మవచ్చునా లేక? ఆ సంగతి ఎలా చెప్పగలను? అయితే శంకర్రావు మరణానంతరం ఈ విధంగా జరగడానికి అవకాశం ఉందని నేను ఊహించిన మాట మాత్రం నిజం. ఇప్పుడు రమణి ఆపదల్లోంచి బయటపడిందని నేను అనుకుంటున్నాను. కొంతకాలం వరకు, రాయన్ నవ్వాడు. నేను అదే అంటున్నాను. ఇంద్రజిత్ ఆ మాట వినలేదు. అతని మనసును ఏదో ఆలోచన ఆవరించింది. రాత్రి వచ్చిన మనిషి ఎలా ఉన్నాడో మీ నౌకరుని అడిగి తెలుసుకుంటే మంచిదనుకుంటాను అన్నాడు రాయన్ మళ్ళీ. రాయన్ అభిప్రాయం తెలిసిన ఇంద్రజిత్ మందహాసం చేస్తూ అన్నాడు. ఈ ఉత్తరం రామారావే తెచ్చిచ్చాడన్న నమ్మకమేమిటి? ఎవరి చేతికన్నా ఇచ్చి అతను పంపుండొచ్చుగా. రాయన్ మాట్లాడలేదు. ఇంద్రజిత్ విషయాన్ని మార్చి ప్రసంగం ప్రారంభించాడు. రాత్రి నేను చేసిన పరిశోధన వల్ల తేలిన విషయం ఏమిటంటే, సుందర్లాల్ రాత్రంతా తన ఇంట్లో లేడు. ఆఫీసులో కూడా ఎవరూ లేరనే చెప్పొచ్చు. అతను ఎక్కడికి వెళ్ళింది తెలియలేదు. బహుశా సౌమిత్రిని వెంటబెట్టుకుని అతను ఎక్కడికైనా వెళ్ళుండాలి. కానీ సుందర్లాల్ దగ్గర ఎలాంటి విషము ఉన్నట్టు మాకు కనిపించలేదు. అతని ఆఫీస్ అంతా నేను పరిశోధించి చూశాను. అలా చూసినందువల్ల లాభం లేదు. ఆ విషయం అప్పుడే ఒకరి మీద ప్రయోగించబడింది. మరొకరెవరైనా దానికి బలయ్యే అవకాశం కూడా లేకపోలేదు. ఆ మనిషి ఎవరు? సౌమిత్రి. ఈ పరిస్థితుల్లో ఆమెను సుందర్లాల్ నుండి వేరు చేస్తే? వాళ్ళు వేరుదామని అనుకున్నారు, కానీ పరిస్థితులు అనుకూలించలేదు. మళ్ళీ ఇద్దరూ కలుసుకోవడం తటస్థించింది. సౌమిత్రి ద్వారా మనకేమైనా ముఖ్య విషయాలు తెలుస్తాయేమో. తెలిసే అవకాశం ఉంటేనే ఆమె హత్య చేయబడ్డానికి ఆస్కారం ఉంది. లేకపోతే ఆమె సురక్షితంగానే ఉంటుంది. మళ్ళీ భయంకర వ్యక్తి ఆమె మీద దాడి చేసే అవకాశం ఉందా? చేయడనే నేను అనుకుంటున్నాను. మరి ఇప్పుడు ఆమెను చంపడానికి పూనుకునేదెవరు? సుందర్లాలే కావచ్చు. రాయన్ మౌనం వహించాడు. అతని చూపులు ఇంద్రజిత్ ముఖం మీదకు తిరిగాయి. ఇంత భయంకరమైన కేసు నేను ఇంతకు ముందు అన్నాడు చూడలేదు. ఇంద్రజిత్ నవ్వాడు. ఈ కేసులోని దొంగల ముఠ లేదా హంతకుల ముఠ సామాన్యమైంది. వాళ్ల చరిత్రల వెనక ఏదో నిగూఢమైన రహస్యం ఇముడుంది. అదేమిటో తెలిసే వరకు హంతకులెవరో తెలీదు.
ఇప్పుడు కొంతమందిని మనం అనుమానిస్తున్నాంగా. వీళ్ళంతా నామమాత్రులే. వీళ్ళందరినీ నడిపిస్తున్న వ్యక్తి ఎవరో ఒకడు చాటునున్నాడు. అతనే అన్నింటికీ కారకుడు. భయంకర వ్యక్తి అతని అనుచరుల్లో ఒకడంటావా? అవును. కానీ భయంకర వ్యక్తిని మనం పట్టుకోగలిగిన ఆ మనిషి ఎవరో మనకు తెలియకపోవచ్చు. ఈ మధ్య భయంకర వ్యక్తి ఎక్కడా మనకు తగలడం లేదు అన్నాడు రాయన్, సంభాషణను మరో పక్కకు మారుస్తూ. తన స్థావరంలో విశ్రాంతి తీసుకుంటూ ఉండుండాలి. ఈ మధ్య అతడి ప్రయత్నాలన్నీ వ్యర్థమైపోవడం వల్ల తాత్కాలికంగా అతడు తన ప్రయత్నాలు విరమించుండొచ్చు, లేదా విశ్రాంతి తీసుకోవలసిందిగా అతడు ఆదేశించబడి ఉండొచ్చు. అతడి స్థావరం ఎక్కడో మాత్రం తెలియడం లేదు. ఇంద్రజిత్తు టేబుల్ మీదున్న పత్రికేసి పరీక్షగా చూస్తూ అన్నాడు, ఈరోజు అతని స్థావరం తెలుసుకునే ప్రయత్నం మీద బయలుదేరదామనుకుంటున్నాను. అందుకు పోలీస్ కుక్కలతో సహా నువ్వు కూడా అవసరం. ఎందుకైనా నేను సిద్ధంగానే ఉన్నాను, కానీ ఆ కుక్కల్ని తీసుకుని అసలు ఎక్కడికి వెళ్లడమా అనేదే ముఖ్యమైన సమస్య. ఇంద్రజిత్తు ఎందుకో తనలో తానే మందహాసం చేసుకున్నాడు. మనం మరీ అంత అంధకారంలో లేవు. ముఖ్యంగా భయంకర వ్యక్తి స్థావరం కనుక్కునే విషయంలో నేను చేసిన పరిశోధనలు కొంతవరకు సఫలమయ్యాయి. అతడి స్థావరాన్ని నేను చూడకపోయినా అది ఏ ప్రాంతంలో ఉందో నేను తెలుసుకున్నాను. రాయన్ మనసు ఆనందాచర్యాల్లో మునిగిపోయింది. అయితే ఈరోజు తప్పకుండా ఆ పని మీద బయలుదేరదాం. ఎన్ని కుక్కల్ని వెంటబెట్టుకురావాలి? ఎన్నో అక్కర్లేదు, నీకు అలవాటు పడిన ఒక కుక్క చాలు. పోలీసు బలగం కూడా వెంట రావాలా? ఎవరో అక్కర్లేదు, నువ్వు మాత్రం ఒక తుపాకీ వెంటబెట్టుకురా. రాయన్ లేచి నిలబడ్డాడు. చేతి గడియార వంక చూసుకున్నాడు. ఇక నేను వెళతాను. సాయంకాలం మనం ఎన్ని గంటలకు బయలుదేరదాం? సాయంకాలం 6 గంటలు దాటిన తర్వాత. నేనిక్కడికి రావాలా? వద్దు, నేనే మీ స్టేషన్కు వస్తాను. మనం వెళ్లవలసింది విల్లివాకం. విల్లివాకం అన్న మాట వినగానే రాయన్కి వివరాలు తెలుసుకోవాలనిపించింది. విల్లివాకంలో ఎక్కడికి వెళ్ళాలి? అతను అడిగాడు. సిరమిక్ ఫ్యాక్టరీ నీకు తెలుసు కదూ? తెలుసు, కానీ ఇప్పుడది పనిచేయడం లేదు. చాలా సంవత్సరాలుగా అది మూసివేయబడింది. అదే మనం చేరుకోవాల్సిన చోటు. అది చాలా భయంకరమైన స్థలం. ఇప్పుడు ఇంచుమించుగా అదొక అడవిలా తయారైంది. ఆ అడవిలోనే భయంకర వ్యక్తి నివాసస్థానం ఉంది. రాయన్ మితిమీరిన ఆశ్చర్యంతో ఇంద్రజిత్ కేసు చూశాడు. అయితే దొంగల ముఠా స్థావరం కూడా ఆ ప్రాంతంలోనే ఉండొచ్చు. అందుకే అవకాశం ఉంది. అందుకే తుపాకీ తెమ్మన్నాను. నేను నా పిస్తోల్ని వెంటబెట్టుకొస్తాను. రాయన్ ఆలోచిస్తూ ఆ గదిలోంచి కదిలాడు. తిన్నగా కిందకి దిగడం కోసం వరండాలోకి నడిచాడు. మొదటి మెట్టు దిగేసరికల్లా సాయంకాలం 6 గంటలకొస్తాను. అప్పటికి సిద్ధంగా ఉండాలి. నేను చెప్పిన సంగతులు మరిచిపోకు అన్న మాటలు వెనక నుంచి వినిపించాయి. రాయన్ క్షణకాలం ఆగి తర్వాత గబగబా మెట్లు దిగి కిందకి వెళ్ళిపోయాడు. జీపు దగ్గరకు వెళుతుండగా ఇందాక ఇంద్రజిత్కు ఉత్తరం అందించిన నౌకరు ఎదురయ్యాడు. ఏమోయ్ ఇట్రా అని నౌకర్ని పిలిచాడు రాయన్. అతను బెదురుతూ ఇన్స్పెక్టర్ దగ్గరకొచ్చి నిలబడ్డాడు. రాత్రి నీకు ఆ ఉత్తరం ఇచ్చిన మనిషి ఎలా ఉన్నాడు? రాయన్ అడిగాడు. యువకుడేనండి, కొంచెం పొడుగ్గా ఉన్నాడండి. పొడుగు తగ్గ లావు, మనిషి బలంగానే ఉన్నట్టు కనిపించాడండి. అతను వేసుకున్న దుస్తులు ఎలా ఉన్నాయి? రాయన్ మళ్ళీ అడిగాడు. మామూలు ప్యాంటు, దానిమీద చొక్కా వేసుకున్నాడండి. అవేం ఖరీదైన బట్టలు కావండి. అతని వెంట మరెవరైనా ఉన్నారా? ఎవరూ లేరండి. అతను ఒంటరిగానే వచ్చాడు. సైకిల్ మీద వచ్చి ఉంటాడు. అతని దగ్గర సైకిల్ ఉందా? అవును. రాయన్ ఇంకేమీ అడగలేదు. తిన్నగా జీప్ దగ్గరికి వెళ్లి దానిలోకి ఎక్కి కూర్చున్నాడు. మరుక్షణంలో జీపు వేగంగా బయలుదేరి వెళ్లిపోయింది. జీపు వెళ్లిపోయిన చప్పుడు వినిపించగానే డిటెక్టివ్ ఇంద్రజిత్ సోఫాలోంచి లేచాడు. ఏదో గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ టెలిఫోన్ దగ్గరికి నడిచాడు. అతను రిసీవర్ చేతిలోకి తీసుకుని ఏదో నెంబర్ డైల్ చేశాడు. కాసేపటికి అవతల నుంచి సమాధానం వచ్చినట్టుంది. ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ భగవాన్ గారేనా? నేను డిటెక్టివ్ ఇంద్రజిత్ని మాట్లాడుతోంది. నమస్కారం అండి. మీరు నాకు ఒక విషయం తెలియజేయాలి. MSZ 987B నెంబర్ గల కారు ఎవరిదో తెలియజేస్తారా? ఇంద్రజిత్ కాసేపు జవాబు కోసం ఎదురుచూస్తూ రిసీవర్ చెవి దగ్గర పెట్టుకుని అక్కడే నిలబడ్డాడు. చివరికి అతనికి సమాధానం వినిపించింది. అది డాక్టర్ రమేష్ చంద్ర గారిదా? సరే, థ్యాంక్స్ అని రిసీవర్ పెట్టేసి ఇంద్రజిత్ వెనక్కి 2 అడుగులు వేశాడు. ఇంతలో టెలిఫోన్ మోగింది. అతను మళ్లీ టెలిఫోన్ దగ్గరికి వెళ్లి రిసీవర్ అందుకున్నాడు. హలో, ఇంద్రజిత్ మాట్లాడుతోంది. డాక్టర్ రమేష్ చంద్ర గారా? నమస్కారం అండి. ఏమిటి విశేషాలు? రాత్రి మీ కారుని ఎవరో దొంగలించారా? పోలీసు వారికి ఫిర్యాదు చేస్తే మంచిది. రండి, నేనిక్కడే ఉంటాను. ఇప్పుడెక్కడికి వెళ్ళను, తప్పకుండా రండి. రిసీవర్ పెట్టేసి ఇంద్రజిత్ ఏదో ఆలోచిస్తూ గబగబా వెనక్కొచ్చాడు.
టేబుల్ సురుగు తెరచి అందులోంచి ఒక రివాల్వర్ను తీశాడు. దాంతో అతను బెడ్రూంలోకి వెళ్లాడు. ఆ గది తలుపులు మూసి మంచం మీద కూర్చుని రివాల్వర్ను ఏ భాగానికి ఆ భాగం విడదీసి చూశాడు. ఒక పావుగంట దాన్ని జాగ్రత్తగా పరీక్షించాడు. అందులో ఉన్న గుళ్ళనన్నింటినీ బయటికి తీశాడు. తర్వాత వాటినన్నింటినీ ఒక పెద్ద కాగితంలో ఉంచి పొట్లం కట్టి అల్మరాలో దాచాడు. అల్మరాకి తాళం వేశాడు. ఏవో ఆలోచనలతో సతమతమవుతూ అతని గదిలోంచి మళ్లీ డ్రాయింగ్ రూంలోకి వచ్చాడు. అంతుచిక్కని సమస్యలు అనేకం అతని మనసులో గందరగోళం చేస్తున్నాయి. అతను సోఫాలో కూర్చున్నాడు. ఇన్స్పెక్టర్ రాయన్ టేబుల్ మీదే వదిలి వెళ్లిన రామారావు ఉత్తరాన్ని అందుకుని ఓసారి చదివి మళ్లీ దాన్ని అక్కడే ఉంచాడు. ఇంతలో కింద ఏదో కారొచ్చిన చప్పుడైంది. ఇంద్రజిత్తు సోఫాలో ముందుకు జరిగి కూర్చుని ద్వారం కేసి చూడసాగాడు. మరి కాసేపట్లో డాక్టర్ రమేష్ చంద్ర హడావిడిగా గదిలోకి వచ్చాడు. కూర్చోండి, ట్యాక్సీలో వచ్చినట్టున్నారు అన్నాడు ఇంద్రజిత్ ఆయన కేసి చూస్తూ. అవును, ఇంకా కారు దొరకలేదు అంటూ డాక్టర్ రమేష్ చంద్ర ఇంద్రజిత్కి ఎదురుగా ఉన్న ఒక సోఫాలో కూర్చున్నాడు. పోలీస్ వ్యాన్ వేగంగా వెళుతోంది. ఇన్స్పెక్టర్ రాయన్కు దగ్గరగా పోలీస్ కుక్క వెనక కాళ్ళ మీద కూర్చునుంది. డిటెక్టివ్ ఇంద్రజిత్ అతనికి ఎదురుగా ఉన్న మరొక కుర్చీలో కూర్చున్నాడు. అప్పుడప్పుడు గాలికి దుమ్మురేగి కిటికీల గుండా లోపలికి వచ్చి పడుతోంది. నువ్వు వెళ్లిన కాసేపటికే డాక్టర్ రమేష్ చంద్రని దగ్గరకు వచ్చాడు ఇంద్రజిత్ అన్నాడు. నాకు కూడా ఫోన్ చేశారట, ఆ సమయానికి నేను ఆఫీస్లో లేను, నీ దగ్గరకు వచ్చాను. సబ్ ఇన్స్పెక్టర్ ఫోన్ కాల్ అందుకున్నాడు. కారు గత రాత్రి 11 గంటల ప్రాంతంలో దొంగలించబడి ఉంటుందని ఆయన అంటున్నాడు. ఆ సంగతి నిజమే. అతని కారు డ్రైవర్ని నేను కలుసుకుని వివరాలు తెలుసుకున్నాను. డ్రైవర్ ఏమన్నాడు? రాత్రి 10:30 ప్రాంతంలో డాక్టర్ గారిని ఇంటికి తీసుకురావడం కోసం అతను కారు తీసుకుని క్లబ్కి బయలుదేరాడట. బీచ్ రోడ్లో ఆ సమయంలో జనసంచారం లేదట. ఒకచోట ఎవరో కారుని ఆపారట. అతను కారు ఆపాడు. మరుక్షణంలోనే అతని తల మీద బలమైన దెబ్బ తగిలిందట. ఆ తర్వాత ఏం జరిగింది అతనికి తెలీదట. స్పృహ తప్పిపోయి ఉంటుంది. స్పృహ వచ్చేసరికి అతను పేమెంట్ మీద పడున్నాడట. అక్కడి నుంచి లేచి తిన్నగా డాక్టర్ గారింటికి చేరుకున్నాడట. మరి డాక్టర్ గారు ఉదయమే రిపోర్ట్ చేయకుండా అంత పొద్దెక్కే వరకు ఏం చేస్తున్నారు? ఆయనకు అసలు కారు సంగతి రిపోర్ట్ చేసే వరకు తెలియనే లేదట. రాత్రి డ్రైవర్ తన కోసం కారు తీసుకురావడం మరిచిపోయి ఉంటాడనుకుని ఆయన తిన్నగా క్లబ్ నుంచి ట్యాక్సీలో ఇంటికి చేరుకున్నాడట. తర్వాత కారు ప్రసక్తే రాలేదు. పొద్దెక్కిన తర్వాత డ్రైవర్ వచ్చి చెప్పే వరకు ఆయనకేమీ తెలియదట. డ్రైవర్ అప్పటి వరకు చెప్పకుండా ఏం చేస్తున్నట్టు? తల మీద తగిలిన బలమైన దెబ్బ కారణంగా స్పృహ వచ్చిన అతడికి చాలాసేపటి వరకు ఏమీ తెలియలేదట. డ్రైవర్ని నమ్మొచ్చునా అని. ఏమో, మొత్తానికి అతడి తలకి కట్టుకట్టుంది. మనిషి చాలా బలహీనంగా ఉన్నాడు. మాటలను బట్టి నిజం చెబుతున్నాడని అనిపిస్తోంది. ఇంద్రజిత్ ఒక్క క్షణం ఆగి రాయన్ కేసి చూస్తూ అన్నాడు. కారు కోసం కానిస్టేబుల్స్ని వెతకమని పంపలే? సబ్ ఇన్స్పెక్టర్ కారు వివరాలు తెలుసుకుని వెంటనే కొందరు పోలీసులను పంపాడు. కారు దొరికింది కూడా. ఇంద్రజిత్ ఆశ్చర్యంగా రాయన్ కేసి చూశాడు. ఎప్పుడు దొరికింది? 12:30 ప్రాంతంలో. ఎక్కడుంది? విల్లివాకం రైల్వే స్టేషన్ దగ్గర. కారు సరైన స్థితిలోనే ఉందా? చక్కగానే ఉంది. ఎవరో అక్కడి వరకు దాన్ని తీసుకుపోయి దాన్ని అక్కడ వదిలి ఉండాలి. అంటే ఎవరో ఆ కారులో విల్లివాకం స్టేషన్ వరకు వెళ్ళి కారును అక్కడ వదిలి ట్రైన్లో వెళ్ళిపోయి ఉండాలి. కారు రాత్రి 11 గంటలకు ముందే దొంగిలించబడిందనుకో, విల్లివాకం స్టేషన్ చేరుకోవడానికి 1/2 గంట పట్టచ్చు. 11:30 తర్వాత ఆ స్టేషన్ మీదుగా వెళ్లే బండి ఏదుంది? లోకల్ ట్రైన్ ఏదైనా ఉంటే ఉండొచ్చు, కానీ నాకు అనుమానం కలుగుతోంది. ఎవరైనా విల్లివాకం స్టేషన్కి రాదలుచుకుంటే ట్యాక్సీలో రావచ్చు, లేదా మరేదైనా పద్ధతిలో రావచ్చు. ఇతరుల కారు దొంగలించడం దేనికి? అందులోనూ డాక్టర్ గారి కారు. ఏమో, ఆలోచించిన కొద్దీ ప్రతీది నిగూఢంగానే కనిపిస్తోంది. రాయన్ నిస్పృహ కొద్దీ అన్నాడు. ఇంద్రజిత్ మందహాసం చేశాడు. అసలు ఈ వృత్తే అంత బ్రదర్. ఊరికే నిరాశ పొందినందువల్ల లాభం లేదు. అసలు మామూలు చిన్న చిన్న కేసులే ఒకసారి తెక్మకు పడతాయి. అలాంటిది ఈ పెద్ద కేసును పరిశోధించడం అంటే అనేక చిక్కు సమస్యల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. రాయన్ కూడా నవ్వాడు. నేనేమీ నిస్పృహ పొందడం లేదనుకో, అయినా ఒక్కోసారి ఈ సేవల్ని చూస్తుంటే మాత్రం వైరాగ్యం పుట్టుకొస్తుంటుంది. మాటల సందట్లో పోలీస్ వ్యాన్ విల్లివాకం చేరుకుంది. ఎక్కడికి వెళ్ళాలి సార్ అని అడిగాడు డ్రైవర్. అప్పటికి గాని విల్లివాకం చేరుకున్నట్టు లోపల వారికి తెలియలేదు. ఊరి చివరకు పోనీ అన్నాడు రాయన్. కాదు, వ్యానాపు అన్నాడు ఇంద్రజిత్. రాయన్ ఇంద్రజిత్ కేసి ఆశ్చర్యంగా చూశాడు. సిరమిక్ ఫ్యాక్టరీకి వెళ్లాలని అతనే కదా చెప్పింది. మనం ఇక్కడ దిగి నడిచిపోదాం,
వ్యాన్ ఇక్కడే ఒక పక్కగా ఉండి అన్నాడు ఇంద్రజిత్. వ్యాన్ ఆగింది. రాయన్ సీట్లోంచి లేవగానే పోలీస్ కుక్క కూడా లేచి నిలబడింది. ఇంద్రజిత్ ముందు వ్యాన్లోంచి దిగాడు. ఆ వెనక రాయన్ దిగ్గానే కుక్క అమాంతం కిందకు దూకేసింది. మేం వచ్చే వరకు ఇక్కడే ఉండు అని వ్యాన్ డ్రైవర్ని ఆజ్ఞాపించాడు రాయన్. తర్వాత ఇద్దరూ కుక్కను వెంటబెట్టుకుని బయలుదేరారు. రోడ్డు మీద చెదురుమదురుగా నడుస్తున్న జనం కుక్కను చూడగానే ఒక కమ్ముడుగా మూగారు. రాయన్ వెనక సింహంలా నడుస్తోందా గ్రామసింహం. ఇంద్రజిత్ తమ చుట్టూ మూగుతున్న జనాన్ని చూసి ఓసారి నవ్వుకున్నాడు. సిరమిక్ ఫ్యాక్టరీ అక్కడికి ఎక్కువ దూరం లేదు. ఆ ఇద్దరూ కుక్కతో సహా కాసేపట్లోనే అక్కడికి చేరుకున్నారు. ఇంద్రజిత్ చేతి గడియారం వంక చూసుకున్నాడు. సరిగ్గా 10 గంటలైంది. మసక చీకటి అన్ని పక్కల అలుముకుంది. అప్పుడే ఆకాశంలో నక్షత్రాలు ప్రవేశించాయి. చంద్రుడింకా రాలేదు. తెరుచున్న గేటు గుండా కుక్కతో సహా రాయన్, ఇంద్రజిత్ ఫ్యాక్టరీ ఆవరణలోకి ప్రవేశించారు. గేటు దాకా వెంటొచ్చిన జనం అక్కడే ఆగిపోయారు. లోపలికి ప్రవేశించగల ధైర్యం ఎవరికీ లేకపోయింది. ఒకరిద్దరు యువకులు లోపలికి తొంగి చూసి ఊరుకున్నారు. ఇది చాలా భయంకరమైన స్థలం అన్నాడు చుట్టూ ఓసారి కలిగి చూసి రాయన్. ఇంద్రజిత్తు మాట్లాడలేదు. అతని తీవ్రమైన చూపులు నేలను పరీక్షిస్తున్నాయి. అతని చేతిలో టార్చ్ లైట్ వెలుగుతోంది. ఇక్కడేదో సైకిల్ గుర్తులున్నాయి అన్నాడు అతను చివరికి. రాయన్ కూడా ఆ పక్క నేలకేసి చూసి అవును అన్నాడు. ముందున్న భవనానికి అది దారి కావడం వల్ల అక్కడ పచ్చగడ్డి మొలవలేదు. కంకరతో మిళితమైన ధూళిలో సైకిల్ చక్రాల గుర్తులు మామూలు కంటికే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇంద్రజిత్ ప్యాంటు జేబులోంచి భూతద్దాన్ని బయటికి లాగాడు. అక్కడే నేల మీద చెతికిలబడి భూతద్దం సాయంతో నేలను పరిశీలించనారంభించాడు. రాయన్ కుక్కకేదో సంజ్ఞ చేశాడు. అది వాళ్ళిద్దరి చుట్టూ నేలను వాసన చూస్తూ తిరగడం ప్రారంభించింది. రాయన్ చూపులు ఆవరణ 4 వైపులకి పరుగులు తీస్తున్నాయి. ఇక్కడికెవరో వచ్చినట్టు తెలుస్తోంది, కానీ ఎలాంటి గుర్తులు స్పష్టంగా కనిపించడం లేదు అన్నాడు ఇంద్రజిత్. అక్కడి నేలను వాసన చూసిన కుక్క ముందుకు నడవడం ప్రారంభించింది. ఓసారి ముందున్న పెద్ద భవంతికేసి చూసి తర్వాత ఇంద్రజిత్ కూడా అటే నడవసాగాడు. కొద్ది దూరం వెళ్లిన తర్వాత ఇంద్రజిత్ వెనక పక్కకు నడవడానికి పూనుకున్నాడు. కానీ కుక్క మరో పక్కకు దారి తీసింది. వెనక పక్కగా కనిపిస్తున్న ఆ చిన్న చిన్న ఇళ్లను చూడడం అవసరం అన్నాడు ఇంద్రజిత్. కానీ అక్కడికి దారి లేదేమో రాయన్ అనుమానంగా అన్నాడు. దారి లేకుండా ఎలా ఉంటుంది? ఇంద్రజిత్ ప్రశ్నించాడు. అసలు దారి ఉండుంటుంది, కానీ ఇప్పుడు చెట్లు తుప్పలు వగేరా మొలిచి నానా బీభత్సంగా ఉంది రాయన్ అన్నాడు. వీటన్నింటికీ జడిస్తే మనం ముందుకేమాత్రం సాగలేం. అయితే అటే వెళదాం. రాయన్ ఇంద్రజిత్తును అనుసరించడానికి పూనుకున్నాడు. కానీ కుక్క అందుకు అంగీకరించలేదు. రాయన్ ఎంత ప్రయత్నించినా కుక్క వాళ్ల వెంట నడవడానికి ఇచ్చగించలేదు. మరొక పక్కగా పోవడానికి అది ప్రయత్నించసాగింది. చివరికి రాయన్ ఇంద్రజిత్ వంక ప్రశ్నార్థకంగా చూశాడు. చీకట్లో అతని ముఖంలోని భావాన్ని ఇంద్రజిత్ గమనించలేకపోయినా కుక్క అభిష్టాన్ని మాత్రం అతను గుర్తించగలిగాడు. అతను మందహాసం చేస్తూ రాయన్ వంక చూశాడు. అది మన మాట విన్నప్పుడు మనం దాని మాట విందాం. ఇప్పుడొచ్చిన నష్టమేమీ లేదుగా. తర్వాతనే మనం వెనక పక్కకు వెళ్లడానికి ప్రయత్నించొచ్చు అన్నాడు. కుక్క భూమిని ఆగ్రాణిస్తూ ముందుకు పోతోంది. రాయన్, ఇంద్రజిత్తు దాని వెనక బయలుదేరక తప్పలేదు. ఇటు ఎవరో వెళ్ళుండాలి, లేకపోతే కుక్క మనల్నిటు తీసుకువెళ్లదు అన్నాడు రాయన్. అదే నాకు అనుమానంగా ఉంది. గేటు దగ్గరగా సైకిల్ చక్రాల గుర్తులు నా మనసులో రకరకాల ఆలోచనలకు చోటునిస్తున్నాయి. భూతద్దంతో పరిశీలించి చూడగా అక్కడెవరో పెనుగులాడారేమో అని కూడా అనిపిస్తోంది ఇంద్రజిత్ అన్నాడు. ఈ ప్రాంతానికి ఊళ్ళో వాళ్ళెవరూ రారనే నా నమ్మకం. ఎవరైనా సిటీలోంచి వచ్చి ఉండాలి. సిటీలోంచి మాత్రం ఎవరైనా ఇక్కడికి ఎందుకొస్తారు? కుక్క ఒక చెట్టు దగ్గర అకస్మాత్తుగా ఆగింది. అది చాలా పెద్ద చెట్టు. దాని కొమ్మలు దూరం దూరంగా వ్యాపించున్నాయి. వెనక నడుస్తున్న ఇద్దరు కూడా ఆగిపోయారు. కుక్క చెట్టుపైకి కాసేపు చూస్తూ ఉండిపోయింది. ఇంద్రజిత్ టార్చ్ లైట్ కాంతిని చెట్టు మీదకి ప్రసరింపజేశాడు. చెట్ల కొమ్మల్ని పట్టుకుని తలకిందులుగా వేలాడుతున్న గొడ్లగోబలు తప్ప అతనికేమీ కనిపించలేదు. కుక్క మళ్లీ బయలుదేరింది. అది ఈసారి మరో పక్కకు దారి తీసింది. రాయన్ దానికేదో చెప్పాడు. అది ఆగి తనతో రమ్మన్నట్టుగా ఆ ఇద్దరి వంక చూసింది. వెళదాం పద అన్నాడు ఇంద్రజిత్. నడుస్తున్న కొద్దీ దారి కఠినతరమవుతోంది. రాళ్ళు, రప్పలు, ఎత్తుపల్లాలు, తొప్పలు, ముళ్ళపదలు క్రమక్రమంగా వేగం సన్నగిలుతోంది. జాగ్రత్తగా నడవాల్సి వస్తోంది. అడుగులో అడుగు పడుతోంది. కుక్క మాత్రం పొదల మీదుగా దూకడానికి ప్రయత్నిస్తోంది.
ఇంద్రజిత్తు చేతిలోని టార్చి కాంతి అన్ని పక్కలకు ప్రసరిస్తూనే ఉంది. ఆ కాంతిలో విశేషమైన వస్తువులేమీ కనిపించకపోయినా దారిలో ఏముంది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. కుక్క మళ్లీ ఆగింది. ముందక చిన్న కాలవలాంటిది ఉంది. ఫ్యాక్టరీ ఆవరణలోంచి మురుగునీటిని బయటకు తీసుకుపోవడానికి అది తవ్వబడి ఉంటుంది. ఇప్పుడు అది పూర్తిగా చెడిపోయింది. రెండు పక్కలా వేసిన సిమెంటు కట్టలు పగిలిపోయాయి. కాలవలో ఒక్క చుక్క కూడా నీరు లేదు. కుక్క కాలవలోకి దిగింది. అకస్మాత్తుగా ఇంద్రజిత్ కూడా దానిలోకి దిగాడు. అతని కంటికేదో వింత వస్తువు కనిపించినట్టుంది. అతడు గబగబా భూతద్దాన్ని తీసి కంటి ముందు పెట్టుకున్నాడు. రాయన్ కూడా ఆశ్చర్యంగా అక్కడికి చేరాడు. కుక్క ఒక పక్కగా నిలబడింది. ఇంద్రజిత్ భూతద్దం సాయంతో నేల మీద దేన్నో పరీక్షగా చూస్తున్నాడు. రాయన్ కూడా అక్కడ కూర్చోబడ్డాడు. ఈ అడుగుల గుర్తులు చూడు అంటూ ఇంద్రజిత్ భూతద్దాన్ని రాయన్కిచ్చాడు. రాయన్ భూతద్దం సాయంతో ఆ చుట్టుపక్కలంతా పరిశీలించి చూశాడు. ఒక క్షణం అతను నివ్వెరపోయాడు. అడుగుల గుర్తులు భయంకర వ్యక్తివిలాగున్నాయి అన్నాడు చివరికి. అవును, భయంకర వ్యక్తివే. లేకపోతే అంత పెద్ద పాదాలు మరెవరకుంటాయి? అతనిటి ఎక్కడికో వెళ్ళుండాలి. అది వర్షం కురుస్తున్నప్పుడో లేక కురిసిన తర్వాతో. అందుచేతనే అడుగుల గుర్తులు కొంత స్పష్టంగా కనిపిస్తున్నాయి. వర్షం ఎప్పుడు కురిసింది? ఇద్దరూ ఆలోచనలో పడ్డారు. నిన్న రాత్రి బాగానే వర్షం కురిసిందనుకుంటాను, ఇంద్రజిత్ అన్నాడు. రాయన్ అవునన్నట్టు తల ఊపాడు. కుక్క మళ్లీ ముందుకు నడవసాగింది. రాయన్ భూతద్దాన్ని ఇంద్రజిత్తు చేతికి అందించి తాను కూడా ముందుకు సాగాడు. ఇంద్రజిత్తు కూడా అటు నడవక తప్పలేదు. కేవలం అడుగుల వల్ల ఏమిటి ప్రయోజనం? కాలవ దాటి నడిచిన కొద్దీ చెట్లు పొట్టలు మరింత దట్టం కాసాగాయి. చివరికి అదొక భయంకరమైన అడవిలా మారింది. చూస్తే ఇక్కడ పెద్ద పులులు కూడా ఉండేటట్టున్నాయి, రాయన్ అన్నాడు. ఇంద్రజిత్ చిరునవ్వు నవ్వాడు. పెద్ద పులులు కాదు, అంతకంటే భయంకర ప్రాణి కూడా ఉంది. ఆ ప్రాణి స్థావరంలోకి మనం ఏ క్షణంలోనైనా ప్రవేశించొచ్చు. కుక్క మనల్ని అక్కడికే తీసుకుపోతోంది, రాయన్ నెమ్మదిగా అన్నాడు. ఆ ప్రాణి స్థావరంలోకి అనేకంటే నోట్లో కంటే బాగుంటుందేమో. ఇంద్రజిత్ కొంచెం బిగ్గరగా నవ్వాడు. ఎలా అనుకున్నా సరే అంటూ ఓసారి టార్చ్ లైట్ అన్ని పక్కలకి ప్రసరింపజేసి పరీక్షగా చూశాడు. చంద్రుడు ఆకాశంలోకి ప్రవేశించాడు. నిండు వెన్నెల కాకపోయినా దిగంతాల దాకా సన్న వెన్నెల ఆవరించింది. కాని దట్టంగా ఆవరించున్న చెట్ల కిందుగా వెన్నెల ఆ ప్రాంతాల్లో పడ్డం లేదు. గంభీరమైన నిశ్శబ్దం చుట్టూ కమ్ముకునుంది. ఇంద్రజిత్తు మళ్లీ చేతి గడియారం వంక చూశాడు. 8 గంటలు కావస్తోంది. కాలం గడుస్తున్నట్టు అనిపించకపోయినా గడియారపు ముళ్ళు మాత్రం పరిగెడుతూనే ఉన్నాయి. కుక్క ఉరకలు వేస్తూ ముందుకు పోతోంది. దాంతో సమానంగా వెళ్లడానికి ఆ ఇద్దరూ ప్రయత్నించి కూడా విఫలమవుతున్నారు. అప్పుడప్పుడు కుక్కను వెనక్కిలాగి పట్టక తప్పడం లేదు. ఈ ఫ్యాక్టరీ ఆవరణలో ఇంత భయంకరమైన అడవుంటుందని నేను అనుకోలేదు, రాయన్ నడుస్తూ అన్నాడు. ఈ ప్రాంతమంతా ఒకప్పుడు దట్టమైన అడవి అని అంటారు. ఈ అడవిలో కొంత భాగాన్ని నాశనం చేసి వ్యయ ప్రయాసలు కోర్చి ఈ సిరామిక్ ఫ్యాక్టరీని కట్టారు అన్నాడు ఇంద్రజిత్. రాయన్ మాట్లాడలేదు. రకరకాల అనుభూతులు అతని మనసులో స్థానాన్ని ఏర్పరచుకోసాగాయి. ఇంద్రజిత్ కూడా మౌనం వహించాడు. అతను ఏవో విషయాలు ఆలోచించసాగాడు. కుక్క మాత్రం నిర్విచారంగా ముందుకు సాగిపోతోంది. 5, 10, 15 నిమిషాలు నిశ్శబ్దంగా కాలం గడుస్తోంది. ఉన్నట్టుండి ఇంద్రజిత్ రాయన్ భుజం మీద చేయి వేశాడు. ఆ ఎదురుగా చూడు అన్నాడు నెమ్మదిగా. రాయన్ చూపులు అటు తిరిగాయి. మరుక్షణంలో అతను ఆశ్చర్యంగా ఇంద్రజిత్కే చూశాడు. ఆ కనిపించేదే భయంకర వ్యక్తి స్థావరం అయి ఉండాలి అన్నాడు ఇంద్రజిత్. రాయన్ కొంచెం కంగారు పడ్డాడు. తర్వాత తమాయించుకుని చేతిలోని తుపాకీని సరిచేసుకున్నాడు. మరో 5 నిమిషాల్లో వాళ్ళక్కడికి చేరుకున్నారు. అది చిన్న పూరి గుడిసె. నేలకంట తాటాకులతో కప్పబడింది. అక్కడికి చేరగానే కుక్క గుడిసె చుట్టూ తిరగడం ప్రారంభించింది. ఇంద్రజిత్ పిస్టల్ని చేతిలోకి తీసుకుని గుడిసెలోకి ప్రవేశించాడు. రాయన్, నువ్వు బయటే ఉండు అన్నాడు ఇంద్రజిత్. లోపల మరింత నిశ్శబ్దంగా ఉంది. అక్కడెవరూ లేరు. చెప్పుకోదగ్గ వస్తువులు కూడా ఏమీ లేవు. కానీ ఇంద్రజిత్ టార్చి సాయంతో ఆ గుడిసెలోని ప్రతి భాగాన్ని పరిశీలించసాగాడు. ఉన్నట్టుండి కుక్క లోపలికి పరిగెత్తుకొచ్చింది. రాయన్ దాన్ని వదిలేశాడు. అతను ద్వారం దగ్గరే అన్ని పక్కలకి చూస్తూ నిలబడ్డాడు. లోపలికొచ్చిన కుక్క తిన్నగా ఒక మూలన్న పెద్ద పెట్టె దగ్గరికి వెళ్ళింది. ఇంద్రజిత్ అటు చూశాడు. అది కొయ్య పెట్టె. కుక్క దాని చుట్టూ తిరుగుతోంది. ఇంద్రజిత్ పెట్టె దగ్గరికి వెళ్లాడు. పెట్టెకు తాళం వేసలేదు. అతను దాని మూత తెరిచాడు. టార్చ్ కాంతిని దానిలోకి ప్రసరింపజేశాడు. అంతే,
కళ్ళు పెద్దవి చేసి సంభ్రమాశ్చర్యాలతో బిగ్గరగా అరిచాడు. శవం రాయన్, మరొక శవం